లేదమ్మా, ఆ రేఖ జెమిని గణేశన్ తననాలని అందరి ముందు ఉంది. లేదమ్మా, మీరు వచ్చి చెప్పు, నాన్న నాకు మాత్రమే నాన్న అని. నాన్న రేఖకి కూడా నాన్నమ్మా, మనది పెద్ద కుటుంబం. మరి ఒకటే కుటుంబం అయినప్పుడు మనం ఎందుకు ఎప్పుడు కలవము? ఇవ్వండి, విజయ ఈరోజు రేఖాని కలిసింది. చూడు సావిత్రి, అది ఎప్పుడు మీకన్నా ముందు ఆయన పుష్పవల్లి. నేను పుష్పవల్లి గురించి అడగలేదండి, మీ కూతురు రేఖ గురించి మాట్లాడతా. కానీ తన మీరు నాన్న అని అనుకుంటుంది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నాన్న లేకుండా పెరగడం ఎలా ఉంటుందో నాకు తెలుసండి. మీరుండగా రేఖ అలా పెరగకూడదండి. Thank you.